గాంధీ సంకల్ప యాత్ర సందర్భంగా కారంపూడి పుర వీధుల్లో ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి వర్యులు రావెల కిషోర్ బాబు గాంధీ గారి సిద్ధాంతాలు, ఆయన ఆలోచనల గురించి వివరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా పార్టీ అధ్యక్షుడు నలబొత్తు వెంకట్రావు, మాచర్ల నియోజకవర్గ ఇన్ఛార్జి కర్ణ సైదారావు మరియు మండల పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ముప్పైవ తారీఖు తోటి యాత్ర ముగుస్తున్న చిత్తూరులో మరి ఈ యాత్ర సిద్ధాంతాలను మరి ప్రజల్లోకి తీసుకెళ్ళటం, యువతని స్ఫూర్తి నింపటం, మహాత్మా గాంధీ గారు ఏదైతే బోధించారో ఆ సిద్ధాంతాలను అన్నీ కూడా మళ్ళా ఇవాళ ప్రపంచం మొత్తం కూడా వారు బోధించిన సిద్ధాంతాలకి ఆకర్షితులై ఎక్కడ పెట్టినా వాళ్ళ శాంతి మొదటి రోజునే స్వచ్ఛ భారత్ మొదలుపెట్టారు. అట్లానే అనేక విషయాల్లో మధ్యలో మహాత్మా గాంధీ తలుచుకొని వారి సిద్ధాంతాలకు అనుగుణంగా మోడీ గారి పరిపాలన సాగుతూ ఉన్నది. ప్రజల్లో ఏంటంటే ఇవాళ మహాత్మా గాంధీ సిద్ధాంతాల పట్ల అందరూ కూడా మరి ఇవాళ వారు ఏదైతే బోధించారో సత్యం కానివ్వండి, అహింస కానివ్వండి, లేకపోతే మనకి పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవడం కానివ్వండి, పర్యావరణ పరిరక్షణ కానివ్వండి, అంటరాజ్యాల నిర్మూలన కానివ్వండి, ఇట్లాంటివి అన్నీ కూడా వారి దగ్గర స్ఫూర్తి తీసుకొని మళ్ళా ప్రజలందరూ కూడా మనం కూడా పునరంకితమై మన పరిసరాల పరిశుభ్రత పట్ల అట్లానే సమాజం పట్ల కూడా మనం అందరం కూడా దృష్టి పెట్టి మన దేశాన్ని జాతిని అభివృద్ధి చేసుకోవడంలో మరి వారు బోధించిన సిద్ధాంతాలకు అనుగుణంగా మనం అందరం కూడా నడుచుకున్నట్లయితే మనకి అభివృద్ధి జరుగుతుందనే ఉద్దేశంతో తప్పనిసరిగా అందరూ కూడా దీన్ని పాటించాలని మహాత్మా గాంధీ సిద్ధాంతాలను ఒకసారి స్మరించుకొని గుర్తు చేసుకొని మనందరం కూడా మన జాతి అభివృద్ధి కోసం పాటుపడవలసిందిగా కోరుతాం. తీసుకువెళ్ళగలిగాం. ముఖ్యంగా నేటి యువతరం ఎవరైతే ఉన్నారో, గాంధీ గారు ఎవరంటే మాకు తెలీదు అనేటువంటి పరిస్థితి ఏర్పడుతూ ఉంది. ఎందుకంటే ఈ ఆధునిక సమాజంలో, ఈ కంప్యూటర్ యుగంలో, ఈ పట్టణాలు పెరుగుతున్నటువంటి ఆధునిక నాగరికత ప్రపంచంలో యువకులు మన చరిత్రను మరిచిపోతూ ఉన్నారు. మన భారతదేశ సంస్కృతి నాగరికతను పక్కన పెడతా ఉన్నారు. గాంధీ గారు అంటే ఎవరో కూడా చెప్పేటువంటి పరిస్థితుల్లో లేదు. ఇలాంటి సమాజంలో, ఇలాంటి పరిస్థితుల్లో ఈరోజు ఒకే ఒక పార్టీ మహాత్మా గాంధీని పెద్ద ఎత్తున అనుసరిస్తున్నటువంటి పార్టీ భారత యాభై కిలోమీటర్లు చేపడుతూ ఉన్నాం. ప్రతి జిల్లాలో భారతదేశం అంతా జరుగుతూ ఉన్నది. అదేవిధంగా గుంటూరు జిల్లాలో కూడా 15వ తారీఖు నుండి మంగళగిరి నుంచి ప్రారంభమై మొత్తం జిల్లాలో అన్ని నియోజకవర్గ వారీగా కార్యక్రమం జరుగుతూ ఉన్నది. ఈరోజు మాచర్ల నియోజకవర్గంలోని కారంపూడి పట్టణానికి చేరుకోవడం జరిగింది. ఈ యాత్ర ముఖ్య ఉద్దేశం గాంధీ గారి సిద్ధాంతాలని ఒకసారి అందరికీ స్మరించుకొని గాంధీ గారిని వారికి శ్రద్ధాంజలి ఘటిస్తూ వారు చెప్పిన సిద్ధాంతాలన్నీ ఆచరణలో మనం పెట్టుకోవటానికి గాంధీ గారిని మనసులో పెట్టుకొని చేసిన అన్ని కార్యక్రమాలు కూడా మోడీ గారు మరి ఆ కార్యక్రమాలు అన్నీ చేస్తూ ఉన్నారు. ఇవాళ గాంధీ గారి సిద్ధాంతాలని పాటించే ఏకైక వ్యక్తి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు, ఏకైక పార్టీ భారతీయ జనతా పార్టీ. మరి